హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్, ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ బ్లాగ్. దీనిలో మా స్పెషల్ లంచ్ స్నాక్ చూపిస్తున్నా. నా స్కూల్ లాస్ట్ డే రోజు ఎలా కలిపామో చెప్పుతున్నా. నేను మీ వెంకట్, వెల్కమ్ టు మీ గాయత్రి వ్లాగ్స్. ఓవర్ నైట్ నానబెట్టుకున్న బాలిని మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందాం. 1 కప్ బాలి తీసుకున్నాము, 2 విజిల్స్ దాకా పెట్టుకుందాం. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నా. 2-3 చాప్ తీసుకున్న గార్లిక్ క్లోవ్స్ వేసుకోండి. లైట్ గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి, క్యారెట్స్ తో సహా 2 మీడియం క్యారెట్స్, ఇంకా 1/2 ఆనియన్ వేసుకున్నాం. కప్స్ బ్రోకలీ చాప్ చేసుకొని వేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకోండి, ముందనే వేసుకోవచ్చు, ఇప్పుడన్నా వేసుకోవచ్చు. కుక్కర్లో కుక్ చేసుకున్న బాలి వేసుకోండి, నీళ్ళతో సహా మిక్స్ చేసుకోండి. వెజిటబుల్ స్టాక్ అని చికెన్ స్టాక్ అని వేసుకోవచ్చు. బాగా బాయిల్ చేసుకోండి. బాలి మొత్తం మనంలాగా మెత్తగాలే, చెక్ చేసుకోండి. ఇప్పుడు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంది, ఫ్రెష్ గా దంచుకొని గార్లిక్ అండ్ ఆనియన్ పౌడర్ వేసుకోండి. ఇటాలియన్ సీజనింగ్ వేసుకోండి. లో ఫ్లేమ్ లో 1 నిమిషం పెట్టుకొని పని చేసుకోండి. మన హాట్ టేస్ట్ బాలి సూప్ రెడీ. ఏ సీజన్ లో అయినా తాగొచ్చు, స్ప్రింగ్ ఏ కాదు సమ్మర్ లో కూడా తాగొచ్చు, ఎందుకంటే లోపల చల్వ. బాలి సూప్ ఒక టేస్టీ అండ్ ఫిల్లింగ్ మీల్, నాకు చాలా ఇష్టం. లంచ్ తిన్నాక నా ఫ్రెండ్స్ అందరికి బాయ్ బాయ్ చెప్పినాక బర్డ్స్ కి వేసిన. బయట చూడండి, క్యూట్ గా ఉంది కదా బర్డ్. ఒక ట్రీ లో ఒక బాక్స్ పెట్టేసి దాని లోపల నెస్ట్ పెట్టి కాటన్ పెట్టినాము. ఇప్పుడు బర్డ్ దానికైనా బతుకుతుంది అమ్మ వచ్చేదాకా. అక్కడ పైన చెట్టు మీద కించి పడ్డది కింద నా నేబర్ స్టోర్ దగ్గర. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని నా ఫ్రెండ్ ఒకటే పట్టుకుంది. ఇంట్లో ఒక స్నాక్ తీసుకోండి పోయినా, ఒక 3 మినిట్స్ స్నాక్. 1/4 కప్ బటర్,
1/4 cup of sugar, 1/4 cup of flour, 2 tablespoons cocoa powder. ఇప్పుడు కలుపుకోండి. 1/8 టీస్పూన్ బేకింగ్ పౌడర్, 1/8 టీస్పూన్ వెనిలా, 1 teaspoon water. వన్ అండ్ హాఫ్ మినిట్ మైక్రోవేవ్ చేసుకోండి. అగో రామ్ ఇంకా నా చెల్లే బటర్ దొంగతనం చేసి రాడి చూసుకో కేక్ చేస్తుంటే. త్రీ మినిట్ మగ్గు కేక్ రెడీ. అందరు కట్ చేసుకొని తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ లో పెట్టండి. మేము అందరము కేక్ తినాక తారుకున్నాము. మా చెల్లి కూడా వచ్చింది. సాకర్ ఆడద్దని నేను మా చెల్లికి నేర్పిస్తున్నా బాస్కెట్బాల్ ఎట్లా ఆడాలో. చెల్లి వచ్చి డ్రిబ్లింగ్ నేర్చుకుంది. నేనైతే మొత్తం బాస్కెట్బాల్ ఎట్లా వేయాలో నేర్పించేస్తా ఈ సమ్మర్లో. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. Please like, share, comment and subscribe to my channel. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి కలుపుదాం. బాయ్ బాయ్.